నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది మనకి ఎల్జీ నుంచి వచ్చినటువంటి LG Q6. ఈ LG Q6 అనేది మనకి అమెజాన్లో 13,999 రూపీస్ ఇంచుమించుగా 14,000 రూపీస్కి మనకి అవైలబిలిటీలో ఉంది LG Q6 అనేది. ఈ LG Q6 గురించి చెప్పాలంటే ఇది మనకి 16:9 స్క్రీన్ సైజ్తో కాకుండా 18:9 స్క్రీన్ సైజ్తో మనకి వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకు ఆల్రెడీ చెప్పాను గతంలో 10,000 లో కొన్ని మొబైల్స్లో మనకి మైక్రోమాక్స్ క్యాన్వాస్ ఇన్ఫినిటీలో మనకి ఏ డిస్ప్లే వచ్చిందో ఇంచుమించు అటువంటి డిస్ప్లేలో కొంచెం బెటర్ డిస్ప్లేతో మనకి ఇందులో 18:9 స్క్రీన్ రేషియోతో మనకి ఈ డిస్ప్లే అనేది వస్తుంది. ఈ డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే అనేది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరైతే డిస్ప్లే ఎక్కువ గెస్ట్ పెడతారో వాళ్ళు మొబైల్ తీసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు అంటే మరీ MIA1 మోటో జీ ప్లస్ అంత కాకపోయినప్పటికీ సో గుడ్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. స్పీకర్స్ ద్వారా కానీ లేకపోతే మనకి ఆడియో క్వాలిటీ మనకి హెడ్సెట్ ద్వారా ఇయర్ఫోన్స్ ద్వారా కూడా చాలా బాగా వస్తుంది. క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ సౌండ్ అనేది వస్తుంది. అలాగే మనకి ఏంటంటే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ల్యాగ్ అయితే నేను ఫేస్ చేయలేదు. UAE ల్యాగ్ కూడా అసలు ఎక్కడికి వచ్చిన జరుపు ఏమీ లేదు. అసలు చాలా అసలు గేమింగ్లో కానీ లేకపోతే మా డైలీ టాస్క్ డైలీ యూసేజ్లో కానీ లేకపోతే ఎక్కువ మల్టీ టాస్కింగ్లోని ఎందులోనైనా సరే మనకి అస్సలు చిన్న ల్యాక్ కూడా నాకు కనిపించలేదు ఈ మొబైల్లోని LG Q6లోని. అలాగే మనకి ఏంటంటే కాల్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అలాగే ఈ మొబైల్లో కూడా మనకి స్పెషాలిటీ ఏంటంటే మనం 2 సిమ్లతో పాటుగా మెమరీ కార్డు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా జియో సిమ్ వాడేవాళ్ళు అయితే ఇది చాలా చాలా కన్వీనియంట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ అనేది. అలాగే మనకి ఏంటంటే మనకి S8 Samsung S8 S8 Plus Note 8 తరహాలో మనకి ఏంటంటే ఫేస్ ఐడి అన్లాక్ అంటే మన ఫేస్ జస్ట్ మొబైల్ తీసేలాగా అన్లాక్ చూడగానే ఆటోమేటిక్గా మనకు ఆ ఫేస్ని గుర్తించి అన్లాక్ చేసేటువంటి సిస్టమ్ అనేది ఉంది. ఫేస్ అన్లాక్ సిస్టమ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే దీనికి థాట్ చెప్తాను. ఎందుకు ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారని థాట్ చెప్తాను నేను కాన్స్ చెప్తాను. స్క్రీన్ రేషియోతో వచ్చినప్పటికీ కూడా మనకి ఇది కాంపాక్ట్ సైజ్ మొబైల్ వాడిన ఫీలింగ్ మనకు కలుగుతుంది ఈ మొబైల్ వాడినప్పుడు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈజీగా మనకి ఏంటంటే వన్ ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ అనేది వస్తుంది. ఒకవేళ మీరు బాగా హెవీ గేమర్స్ ఎక్కువ గేమ్స్ ఆడతాం అనుకున్నట్లయితే మాత్రం మీరు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ బ్యాటరీ లైఫ్ ఓవరాల్గా కూడా నాకు ఎక్కడికో ఇష్యూస్ అయితే రాలేదు. మార్నింగ్ డైలీ ఈవినింగ్ కల్లా నాకు ఒక 40-30% బ్యాటరీ ఉండేది. ఈవినింగ్ నైట్కి వచ్చేసరికి ఒక 20% కనీసం నాకు బ్యాటరీ ఉండేది. సో రిమైనింగ్ బ్యాటరీ అనేది సో ఎటువంటి ఇష్యూస్ అయితే బ్యాటరీ ఇష్యూస్ అయితే నాకు ఎక్కడ రాలేదు. హీటింగ్ కూడా కొంచెం స్లైట్గా హీటింగ్ అనేది ఉండేది. బట్ దాని గురించి నేను కాన్సెప్ట్ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్లో మనకి కెమెరాస్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. ఫ్రంట్ ముఖ్యంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఆ రేంజ్లో చెప్పాలంటే మనకి మోటో జీ ప్లస్ తర్వాత మనకి MIA1 చాలా బాగుంటుంది. MIA1 తర్వాత మనకి LG Q6 కెమెరా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెల్ఫీ కెమెరా విషయంకి వచ్చేసరికి ఈ మూడింట్లోకి LG Q6 కెమెరా చాలా చాలా బాగుంటుంది. సెల్ఫీ కెమెరా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు డైలీ ఇంకా సెల్ఫీస్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. రేర్ ఫేసింగ్ కెమెరా కొంచెం యావరేజ్గా ఉంటుంది. డే రేటింగ్ మాత్రం బాగుంటుంది. బట్ నైట్ టైం మాత్రం కొంచెం చిన్న ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కొంచెం ఏమంటారు బ్లర్రీ ఇమేజెస్ రావడం లేకపోతే నాయిస్ ఎక్కువగా ఉన్న ఇమేజెస్ రావడం అనేది జరుగుతుంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మ్యాక్సిమం 15,000 లోపు ఉన్న ఫోన్స్ అన్నింటిలో ఈవెన్ 10,000 లోపు ఉన్న ఫోన్స్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెడుతున్నారు వాళ్ళు కంపెనీ వాళ్ళు. అలాంటిది ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. ఓన్లీ ప్యాటర్న్ ద్వారా మీరు అన్లాక్ చేసుకోవాలి లేదా ఫేస్ అన్లాక్ ద్వారా చెప్పినట్టుగా మీకు ఫేస్ ఐడి అన్లాక్ ద్వారా మీరు అన్లాక్ చేసుకోవాలి. బట్ అదంత యాక్యురేట్ కాదు ఇంకా చెప్పాలంటే. సో ఆ ఫేస్ అన్లాక్ అంటే ఫేస్ ద్వారా మనం అన్లాక్ చేయడం అనేది అది మేబీ 100 టైమ్స్లో ఒక 60-50 టైమ్స్ మాత్రం జరుగుతుంటుంది. సో మీరు ఖచ్చితంగా ప్యాటర్న్ ద్వారా అన్లాక్ చేయాలి. సో అదొక మైనస్ పాయింట్ అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోతే ఒక మైనస్ పాయింట్. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా హెవీగా యూజ్ చేసే వాళ్ళకి మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం యావరేజ్ బిలో యావరేజ్గా ఉంటుంది. సో ఇది ప్రోస్ అండ్ కాన్స్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ LG Q6లో. మరి చూడండి, ప్లస్ పాయింట్స్ చూడండి, మైనస్ పాయింట్స్ చూడండి, మీ ప్రయారిటీస్ చూసుకోండి. సో మీరు తీసుకోనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. మనకి ఇది అమెజాన్లో 13,999 రూపీస్ అంటే మనకి 14,000 రూపీస్కి మనకి
అల్బర్టాలో ఉంది. బాగా నచ్చినటువంటి ఫోర్త్ మొబైల్ ఆనర్ 9i. సో హువావే కంపెనీ నుంచి వచ్చినటువంటి మొబైల్ ఆనర్ 9i. ఇది మనకి 17,999 రూపీస్కి, అంటే 18,000 రూపీస్కి మనకి ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంది. సో ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఫ్రంట్ రెండు కెమెరాలు వస్తాయి, బ్యాక్ రెండు కెమెరాలు ఉంటాయి. సో ఈ 4 కెమెరాలతో వచ్చినటువంటి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, హువావే నుంచి వచ్చినటువంటి ఆనర్ 9i అనేది. మనకి బిల్డ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది, అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. 5.9 inch ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ఇది. అలాగే మనకి ఈ డిస్ప్లే అనేది చాలా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మనకి. ఇది 659 ఆక్టోకోర్ ప్రాసెసర్తో మనకు వస్తుంది. అలాగే మనకి కెమెరాస్ అత్యద్భుతంగా ఉన్నాయి ఇందులో. మనకి బ్యాక్ కెమెరా అనేది 16 megapixel కెమెరా ప్లస్ 2 megapixel రెండు కెమెరాలు వస్తాయి. అలాగే ఫ్రంట్ కూడా 13 megapixel కెమెరా అలాగే ప్లస్ 2 megapixel కెమెరా రెండు కెమెరాస్ వస్తాయి. మొత్తం 4 కెమెరాస్ అనేవి ఉంటాయి. కెమెరా క్వాలిటీ అనేది అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 25,000 లోపు ఉన్న ఫోన్స్లో బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు ఆనర్ 9i అనేది. అద్భుతమైనటువంటి మొబైల్. ఒకవేళ మీరు కెమెరా కనుక మీరు కానుకున్నట్లయితే ఆనర్ 9i తీసుకోవచ్చు. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ కూడా ఎటువంటి ల్యాగ్ లేదు. అలాగే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే మనకి ఏంటంటే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా బాగుంటుంది, ఫోన్ చాలా బాగుంటుంది, నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు. అలాగే మనకి ఏంటంటే మనకి నెట్వర్క్ కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడ కూడా కాల్ డ్రాపింగ్ కానీ అలాంటివి ఏమీ నాకు అనిపించలేదు. అలాగే కెమెరాస్ అంటే ఇది మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా యావరేజ్గా ఉంటుంది. 3340 mAh బ్యాటరీతో వస్తుంది, నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అనేది గతంలో నేను చూశాను, గతంలో నేను ఆనర్ 6X కూడా చూశాను. ఆనర్ 6X కూడా మనకి అది 3320 mAh బ్యాటరీ వస్తుంది. అది కూడా సేమ్ ఇష్యూ, అది కూడా బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుండేది, బట్ చిన్న చిన్న ఈ యావరేజ్గా ఉంటుంది బ్యాటరీ లైఫ్ అనేది ఓవరాల్గా. సో ఇందులో మనకి ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనేది చాలా యావరేజ్గా ఉంటుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అనేది నాకు చాలా 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 స్లోగా ఉంది. ఆల్మోస్ట్ 3.5 to 4 hours టైం పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. గతంలో నేను ఆనర్ 6X నేను చూసినప్పుడు కూడా, మొబైల్ వాడినప్పుడు కూడా నేను సేమ్ ఇదే మరి ఇష్యూ నేను ఫేస్ చేశాను. అదైతే ఆల్మోస్ట్ 3 hours టైం పట్టేది, 3,210 mAh బ్యాటరీ అనేది. సో తెలీదు ఆనర్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది పెట్టడం లేదు మొబైల్స్లో, అర్థం కాలేదు. బట్ అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. హెవీ యూజర్స్కి అయితే ఈ మొబైల్ అనేది సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది కొంచెం ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బాగుంటుంది, బట్ హీటింగ్ అనేది ముఖ్యంగా హీటింగ్ ఇష్యూ అనేది కొంతవరకు ఉంది ఈ మొబైల్లో. మనకి ఎక్కువగా గేమ్స్ ఆడినా, ఎక్కువగా కెమెరా ఎక్కువగా యూజ్ చేసినా మనకి ఏంటంటే హీటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మొబైల్లో. జైరోస్కోప్ ఆప్షన్ అనేది లేదు. జైరోస్కోప్ లేకపోవడం ఏంటంటే మనకి VR ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని చూడడానికి మనకి ఛాన్స్ లేదు. VR అనేది సపోర్ట్ చేయదు ఈ మొబైల్. స్పీకర్ క్వాలిటీ అనేది కూడా చాలా లో, మీకు రింగ్ టోన్ వాల్యూమ్ అనేది కూడా మీకు పెద్దగా వినిపించదు లైక్ నోకియా 6. అలాగే నోకియా 6 లాగైతే మనకి కొంచెం ఆ ప్రాబ్లం ఉందో అదేవిధంగా ఇందులో కూడా ఆనర్ 9iలో కూడా మనకి స్పీకర్ క్వాలిటీ అనేది పెద్దగా బాగాలేదు. ఆనర్ 6X కూడా అదేవిధంగా మనకి ఇంత మంచి ఇయర్ ఫోన్స్ మీరు పెట్టినప్పటికీ కూడా మీకు ఆడియో క్వాలిటీ అనేది అసలు సరిగ్గా లేదు. సో దీనికి కూడా సేమ్ ఇష్యూ అనేది ఉంది. అలాగే వీటితో పాటుగా ఏంటంటే మన స్పీకర్ వాల్యూమ్ కూడా అంత పెద్దగా మనకి రాదు. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్, ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఆనర్ 9iకి. ప్లస్ 3T 24,999 రూపీస్కి మనకి ఇది అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్ అమెజాన్ ద్వారా. సో ఈ మొబైల్ అనేది మనకి యాక్చువల్గా స్టార్టింగ్ 30,000-32,000 నుంచి అలాగా ప్రైస్ డ్రాప్ అవుతూ 24,999 రూపీస్కి అవైలబిలిటీలో ఉంది. ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఖచ్చితంగా ఇది ఎక్సలెంట్ డివైస్ అని చెప్పొచ్చు. మనకు తెలిసిన విషయం 6GB ర్యామ్తో వస్తుంది మనకి ఇది. 6GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. సో రెండు సిమ్లు వాడుకోవచ్చు. అలాగే పెర్ఫార్మెన్స్ ఆసమ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 821 చిప్ సెట్, అది మనకి ఫ్లాగ్షిప్ చిప్ సెట్ అది. అది ఫ్లాగ్షిప్ ర్యామ్ మేనేజ్మెంట్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇంకా పీక్ లెవెల్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి మొబైల్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది మనకి ఈ 1+3T అనేది. కెమెరాస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ 16 megapixel, ఫ్రంట్ 16 megapixel కెమెరా. డే రేటింగ్లు కూడా కెమెరాస్ మంచి క్వాలిటీ ఉన్న ఇమేజెస్ అని వస్తాయి. సో మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ కలర్ అప్పల్లో అనుకుంటూ ఉండే వాళ్ళందరూ కూడా. సో అదేవిధంగా ఈ ప్రైస్కి అయితే మాత్రం ఖచ్చితంగా 1+3T కూడా చాలా బాగుంటుంది.
ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది, ఎక్సలెంట్ డిస్ప్లే అనేది ఉంటుంది, ఎక్సలెంట్ కెమెరాస్ అనేది ఉంటుంది, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ ర్యామ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు మొబైల్ అనేది. అలాగే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది మీకు, ఈజీగా మీకు 1.5 అవర్లోనే ఫుల్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఆ విషయంలో కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఏమి లేవు. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్, ఈ OnePlus 3T ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అని మనం చెప్పొచ్చు. ప్రింట్ సెన్సార్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ OnePlus 3T యొక్క ప్లస్ పాయింట్స్. ఇక OnePlus 3T ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉండేవి, ఇంకా చెప్పాలంటే తక్కువగా ఉండేవి. బట్ ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ కూడా బాగా పెరిగిపోయాయి, లిస్ట్ కూడా పెరిగింది కొంచెం. సో ఇక నెగిటివ్ పాయింట్స్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆండ్రాయిడ్ 7.0 అప్డేట్ వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ 7.0 నగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అప్డేట్ వచ్చిన తర్వాత OnePlus 3T బ్యాటరీ లైఫ్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు పడిపోయిందని చెప్పొచ్చు. మ్యాక్సిమం బ్యాటరీ లైఫ్ అనేది మీకు కొంచెం తక్కువ వస్తుంది, అంటే గతంలో కంటే ఇప్పటికి ఒక 1 అవర్ ఇంచుమించు తక్కువ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. సో అదొక మైనస్. అలాగే మీరు హీటింగ్ ఇష్యూస్ కూడా కొంచెం పెరిగాయి. కొంచెం మీరు ఎక్కువగా కంటిన్యూస్గా ఒకవేళ కెమెరా రికార్డ్ చేసిన, కంటిన్యూస్గా మీరు ఒకవేళ గేమ్స్ ఆడినా సరే మీకు ఏంటంటే కొంచెం హీటింగ్ అనేది ఉంటుంది బాగా. దాంతోపాటుగా మీకు ఏంటంటే షేకీ వీడియోస్, కొంచెం షేక్ అయ్యేటువంటి ల్యాగ్ అవ్వడం, షేక్ అవ్వడం అలాంటి ఇష్యూస్ కెమెరా వీడియో రికార్డింగ్లో కొంచెం ఉన్నాయి, అదొక మైనస్. అదే కాల్ క్వాలిటీలో కూడా కొంచెం తేడా కూడా వస్తుంది, చిన్న కట్ అవుతుంది క్లిప్, అంటే ముఖ్యంగా చెప్పాలంటే బాగా ఎక్కువగా కాల్ కట్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. సో ఇవి మైనస్ పాయింట్స్ OnePlus 3T, ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. మీరు మీ ప్రయారిటీస్ అనేవి మీరు చూసుకోవాలి, ప్లస్లు మైనస్లు బట్టి మీరు మొబైల్ తీసుకోవచ్చు. విషయంకి వచ్చేసరికి ఆప్షనల్, ఇంకేమైనా తీసుకోవచ్చు మొబైల్స్ అంటే ఖచ్చితంగా చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ది లెనోవో పీ టూ అనేది నేను ఆల్రెడీ వాడాను, ఒక 3-4 మంత్స్ వాడాను. ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం ఈ మొబైల్ మీరు ఖచ్చితంగా మొబైల్ తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆల్రెడీ నేను రివ్యూ కూడా ఇచ్చాను, లెనోవో పీ టూ రివ్యూ కూడా నేను ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను లింక్ పెడతాను ఇక్కడ. సో ఆ లింక్లో మీరు లెనోవో పీ టూ యొక్క రివ్యూ తెలుగులోనూ ఇచ్చాను, ఇంగ్లీష్లోని కూడా ఇచ్చాను, దాంతోపాటుగా మీకు గేమింగ్ రివ్యూ కూడా చేశాను, ఆ లింక్స్ అనేవి పెడతాను పైన, మీరు చూసుకోండి. సో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇది 15,500 రూపీస్కి 4GB వేరియంట్ అనేది ఫ్లిప్కార్ట్లో ఉంది. అలాగే మనకి 13,500కి 3GB ర్యామ్ వేరియంట్ అనేది మనకి లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో, మీరు తీసుకోవచ్చు. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ మనకి కెమెరా అనేది మైనస్ పాయింట్. కొంచెం సెల్ఫీ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు, కొంచెం వీడియో రికార్డింగ్ కావచ్చు, కొంచెం మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు లెనోవో పీ2లో. మిగతా అన్ని కూడా ప్లస్ పాయింట్సే, పెర్ఫార్మెన్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, డిస్ప్లే కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది లెనోవో పీ2లో. ఇప్పటికైనా సరే మీరు అది తీసుకోవచ్చు, బట్ కెమెరా మీకు వద్దు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవచ్చు లెనోవో పీ2 అనేది. ఇంకొకటి ఏంటంటే నోకియా సిక్స్ అనేది నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్లో నేను కొన్నాను. నోకియా సిక్స్ అనేది రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది, అన్బాక్సింగ్ చేస్తాను, రివ్యూ ఇచ్చాను, గేమింగ్ రివ్యూ కూడా ఇచ్చాను. ఆ లింక్స్ కూడా కలిసి ఇక్కడ నేను పెడతాను, లింక్స్ అనేవి అవి కూడా మీరు చూడొచ్చు. ప్రోస్ కాన్స్ అన్నీ పెట్టాను అందులోని. సో మనకి అందులో నాకు మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే అని అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీటింగ్. సో జస్ట్ క్యాజువల్ యూజ్కే కొంచెం హీట్ అవుతూ ఉండేది మొబైల్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అప్లికేషన్స్ గేమ్స్ క్రాష్ అవుతూ ఉండేవి నోకియా సిక్స్లో. అంతేకాకుండా రింగ్ టోన్ అనేది చాలా చాలా చిన్నది, చాలా తక్కువగా వినిపించేది మీకు. మీరు ఎక్కడ మార్కెట్లో బయట ఎక్కడ ఉన్నా సరే రింగ్ టోన్ వినిపించే అవకాశం లేదు. సో అదొక అవి మెయిన్ మైనస్ పాయింట్స్. డిస్ప్లే బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, సో ఓవరాల్ అన్నీ బాగున్నాయి. బట్ కొన్ని ఈ మైనస్ల వల్ల నేను సజెస్ట్ చేయలేదు. ఆ లింక్ కూడా పెడతాను మీకు, రివ్యూ లింక్ అనేది ఇక్కడ. సో గేమింగ్ రివ్యూ కూడా పెడతాను లింక్ అనేది ఇక్కడ. సో మీరు అది చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు సామ్సంగ్ డివైసెస్ ఎక్కువ ఇష్టపడితే, సామ్సంగ్ మొబైల్స్ నాకు కావాలి అనుకున్నట్లయితే 25,000 లోపు J7 Max అనేది ఉంది మనకి. J7 Max ఒకటి, J7 Pro అనేది ఉంది. J7 Pro 21,000 ఆ ప్రైస్లో ఉంది. J7 Pro కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, అన్నీ బాగున్నాయి అందులో. బట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు J7 Pro, అది మనం తీసుకోవచ్చు 21,000కి. లేదు J7 Max మీకు 16,000 to 18,000 మధ్యలో ఉంటుంది, 64GB స్టోరేజ్తో వస్తుంది అనుకుంటున్నాను. సో అది కూడా చాలా చాలా బాగుంటుంది డివైస్, సామ్సంగ్ డివైస్. ఇంకోటి అంటే కొంచెం ఎక్స్ట్రా మనీ మీకున్నట్లయితే, ఎక్స్ట్రా మనీ మీకు కొంచెం వేసుకున్న పర్లేదు, కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకున్నట్లయితే Honor 8 Pro. సో Honor 8 Pro అనేది ఎక్సలెంట్ డివైస్, అది ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పండి ఎక్స్ట్రాడినరీ డివైస్ అది మనకి. 26,999 రూపీస్కి అంటే 27,000 లభిస్తుంది అమెజాన్లో. సో అది మీరు తీసుకోవచ్చు, అది కూడా చాలా చాలా బాగుంటుంది డివైస్ అనేది. కెమెరా సెంట్రిక్ ఫోన్ అది కూడా అని,
పెర్ఫార్మెన్స్ అన్ని విధాలుగా కూడా మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ 25,000 దాటి కొంచెం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ మొబైల్ తీసుకోవచ్చు ఆ డివైస్ అనేది. అలాగే మీరు ఒక కెమెరా సెంటర్, ఎక్కువ కెమెరా నాకు మెయిన్ కావాలి ఇంకేవి అవసరం లేదు కెమెరా ఒక్కటి ఉంటే నాకు చాలు అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఆనర్ 6X తీసుకోవచ్చు తక్కువలో. అది కూడా మనకి 14,000 రేంజ్లో ఉంది, 3GB 4GB ర్యామ్ వేరియంట్ అనేది. సో అది కెమెరా నాకు కావాలనుకున్నారో ఆనర్ 6X తీసుకోవచ్చు, లేదా వివో ఉన్నాయి ఒప్పో ఉన్నాయి. సో ఏవైనా సరే ఓన్లీ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే వివో ఒప్పో ఆర్ ఆనర్ 6X కానీ తీసుకోవచ్చు. ఇవి నా సజెషన్స్ 10,000 నుంచి 25,000 రూపీస్ లోపు ఉన్నటువంటి ఫోన్స్లో నాకు బాగా నచ్చినవి మొబైల్స్ ఇవి. నెక్స్ట్ ఈ తర్వాత 25,000 తర్వాత మొబైల్స్ అనేవి ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే నాకు కింద కామెంట్స్ తెలిపితే ఖచ్చితంగా వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఏంటంటే మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీకు వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే అలా అందరికి షేర్ చేయండి, నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. న్యూ ఇన్ టెక్ నవీన్ అని కొడితే ఫేస్బుక్లో పేజ్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఆ పేజ్లో నేను శాంపిల్ ఇమేజెస్ అలాగే శాంపిల్ రికార్డింగ్స్ అన్నీ మొబైల్ యొక్క రివ్యూస్ పెడుతూ ఉంటుంటాను. అలాగే ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు, న్యూ ఇన్ టెక్ నవీన్ ఫాలో అవ్వచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా న్యూ ఇన్ టెక్ నవీన్ అనేది ఉంది. ఈరోజు మరి ఇది ఈరోజు వీడియో, మరి మరో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ నవీన్ సైనింగ్ ఆఫ్.